నెక్స్ట్ న్యూస్. పీఆర్సీపై మరోసారి ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఇవాళ సీఎస్ సమీర్ శర్మతో ఉద్యోగ సంఘాల నేతలు మరోసారి భేటీ కానున్నారు. ఈరోజు పీఆర్సీపై ఏపీ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగ సంఘాలు పెట్టిన 71 డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత 10 రోజులుగా దఫాలుగా ప్రభుత్వం సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఆర్థికేతర సమస్యల పరిష్కారం కోసం సీఎస్ నేతృత్వంలోని కమిటీ దృష్టి సారించనుంది. పీఆర్సీపై మరోసారి ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఇవాళ సీఎస్ సమీర్ శర్మతో ఉద్యోగ సంఘాల నేతలు మరోసారి భేటీ కానున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రెహానా లైవ్లో అందిస్తారు. రెహానా, సంతోష్, చూసుకుంటున్నట్లయితే పీఆర్సీ అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన అనేక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం గత కొద్ది రోజుల నుంచి కసరత్తు చేస్తుంది. దీనిలో భాగంగానే ఇవాళ కీలకమైన సమావేశం జరగనుంది. మనం చూసుకున్నట్లయితే ఇవాళ సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలో ఉన్న ఆర్థిక శాఖకు సంబంధించిన 5 సభ్యుల కమిటీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో ఉన్న ఉద్యోగ సంఘాలతో సమావేశం కానున్నారు. దీనికంటే ముందు సీఎస్ వివిధ శాఖలకు సంబంధించిన కార్యదర్శులతో కూడా సమావేశం అవుతారు. ఇప్పటి వరకు పీఆర్సీకి సంబంధించిన ఫిట్మెంట్ మీద ఒక కసరత్తు ప్రభుత్వం వైపు నుంచి జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే సీఎస్ నేతృత్వంలోని కమిటీకి కొన్ని సూచనలు అదేవిధంగా దిశానిర్దేశం చేశారు. దానికి అనుగుణంగా ఇవాళ జరిగే సమావేశంలో దాని పురోగతి కనిపించే అవకాశం ఉంది. ఆర్థికేతర అంశాల మీద కూడా ఇవాళ ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఇప్పటికే 71 సమస్యలు లేదా డిమాండ్ల చిట్టాను ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు పెట్టాయి. వీటికి సంబంధించి అంటే పీఆర్సీ ఫిట్మెంట్ ఒక అంశం కాగా మిగి కొన్ని అదేవిధంగా బకాయిలున్న ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన 1600 కోట్ల బకాయిలుంది. వాటికి సంబంధించి కావచ్చు, డీఏలకు సంబంధించి అంటే కొన్ని ఆర్థిక అంశాలు కాగా ఆర్థికేతర అంశాలున్నాయి. వీటికి సంబంధించి ఆయా శాఖల కార్యదర్శులతో సీఎస్ సమావేశమయ్యి వీటికి సంబంధించిన ప్రపోజల్స్ రెడీ చేస్తారు. ఏ రకంగా పరిష్కారం చేయడానికి ఆస్కారం ఉందనేది. అనంతరం ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉన్న ఉద్యోగులతో సమావేశం అవుతారు. సమావేశం తర్వాత ఏవైతే ప్రభుత్వ ప్రపోజల్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఆయా సంఘాల నాయకులతో కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటారు. ప్రభుత్వం దగ్గరున్న ప్రతిపాదనలు ఏంటనేటి వీటన్నిటిని కూడా క్రోడీకరించిన తర్వాత ఉద్యోగ సంఘాల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం ప్రపోజల్స్ వీటికి సంబంధించిన అప్డేట్ ను తర్వాత ముఖ్యమంత్రి ముందు కూడా సీఎస్ నేతృత్వంలోని కమిటీ పెట్టనుంది. దీంతో ఇవాళ జరగనున్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సీఎస్ నేతృత్వంలో జరుగుతున్న ఈ కమిటీకి సంబంధించి సమావేశానికి సంబంధించి కొన్ని సమస్యలైనా ఒక పరిష్కారానికి వస్తాయి అనేది ఒక ఆశాభావం వ్యక్తమవుతుంది ఉద్యోగ వర్గాలు. అదేవిధంగా ఫిట్మెంట్ కి సంబంధించి కూడా కొంత పురోగతి కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే ఫిట్మెంట్ 14% మాత్రమే ఇవ్వడానికి సాధ్యమవుతుందని సీఎస్ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ ఉద్యోగులకు స్పష్టం చేశారు. అయితే ఈ డిమాండ్లకు సంబంధించి కొంత కసరత్తు జరుగుతోంది. ఉద్యోగ సంఘాలు మాత్రం 27% అయ్యారిస్తున్న నేపథ్యంలో దానికంటే దాటి ఫిట్మెంట్ కావాలి, గతంలో ఎప్పుడు ఈ రకంగా ఐఆర్ కంటే కూడా తక్కువగా ఫిట్మెంట్ ఇవ్వలేదు అనే అంశాన్ని పదే పదే ప్రభుత్వం ముందు పెడతా ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతం మారిన ధరలు రేట్లు పెరుగుదల నేపథ్యంలో దాన్ని కూడా చూసుకుని ఉద్యోగులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది జీతాల పెంపుదలకు సంబంధించి చెప్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు 14% ఫిట్మెంట్ మీదే బలంగా ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి మనకు తెలిసిన సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి అధికారులకి ఒక సంకేతాలు కూడా ఇచ్చారు. ఇప్పుడున్న ఏవైతే ఐఆర్ 27% ఐఆర్ తోటి ప్రొటెక్ట్ చేయడమే కాకుండా స్వల్పంగా పెరుగుదల ఉండేట్టుగా చూడండి, ఆ మేరకు ఏ రకంగా కసరత్తు సాధ్యమవుతుంది, మాస్టర్ స్కేల్స్ సంబంధించి కావచ్చు, డిఎల్ ని యాడ్ చేయడం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కసరత్తు చేయండి, స్వల్ప పెరుగుదల ఉండేట్టు అని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ క్రమంలో ఏ రకంగా మాస్టర్ స్కేల్స్ ఉండాలి, డిఎల్ ఏ రకంగా మనం మధ్యలో యాడ్ చేయాల్సి ఉంటుంది, ఎవరికి కూడా నష్టం జరగకుండా ఇప్పుడు వస్తున్న జీతం కంటే కూడా తగ్గకుండా కొంచెం స్వల్ప పెరుగుదల ఉండేట్టు ఏ రకంగా చేయొచ్చు, వీటికి సంబంధించిన ఇవాళ కీలకమైన కసరత్తు జరుగుతుంది. దీంట్లో కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది సంతోష్. అయితే ఈ భేటీతో ఉద్యోగుల్ని సంతృప్తి పరిచే అవకాశం ఎంతవరకు ఉంది, అంటే వాళ్ళు కన్విన్స్ అయ్యే పరిస్థితులు ఉన్నాయంటారా రహానా? అంటే ఇవాళ జరిగే సమావేశంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉన్న 13 ఉద్యోగ సంఘాలు కూడా భేటీ అవుతారు. సీఎస్ కూడా దానికంటే ముందే వివిధ శాఖలకు సంబంధించిన కార్యదర్శులతో కసరత్తు కూడా పూర్తి చేస్తారు. ఇప్పటికే ముఖ్యమంత్రి దగ్గర నుంచి వచ్చిన డైరెక్షన్ వీటన్నింటి కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎంతో కొంత పురోగతి అయితే వాళ్ళ చర్చల్లో ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికేతర అంశాలకు సంబంధించి కొంతవరకైనా పరిష్కారం దొరుకుతుంది అనేది ఒక వాదన మనం అర్థం చేసుకోవచ్చు. మరోవైపు డిఏకి సంబంధించి ఇప్పటికే ఒక డిఏకి సంబంధించిన ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇంకా పెండింగ్ లో ఉన్న 3 డిఏలకు సంబంధించి కూడా త్వరలోనే ఆ ప్రక్రియ పూర్తి
పూర్తి చేస్తామని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. 1600 కోట్ల ఏవైతే ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయో వాటి విడుదలకు సంబంధించి కూడా దఫదఫాలుగా విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇస్తుంది. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో ఫిట్మెంట్ కు సంబంధించి కొంత పీఠముడి వాళ్ళ విడిపోకపోవచ్చు అని మనకున్న అంచనాను బట్టి అర్థమవుతుంది. అయితే మిగిలిన చాలా అంశాలకు సంబంధించి కొంత పురోగతి అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఈ మేరకు అయితే మనం అటువైపు ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడిన దాన్ని బట్టి కావచ్చు, లేదంటే ఇటువైపు ప్రభుత్వ వర్గాలతో మాట్లాడిన దాన్ని బట్టి కావచ్చు, కొంత పురోగతి అయితే ఇవాళ నిర్ణయాలు అయితే కొన్ని ఉండే అవకాశం ఉంది. అయితే తుది నిర్ణయం అయితే ఇవాళ ప్రకటించడానికి ఆస్కారం ఉండదు, ఎందుకంటే ఇవాళ జరిగే చర్చలు అదేవిధంగా సమావేశానికి సంబంధించిన సారాంశాన్ని మళ్ళీ మరొకసారి ముఖ్యమంత్రి దగ్గరికి అధికారులు తీసుకువెళ్తారు. తమ ప్రపోజల్స్ అదేవిధంగా ఏ మేరకు ఉద్యోగ సంఘాలు వాటిని అంగీకరిస్తా ఉన్నాయనేది అప్పుడు ముఖ్యమంత్రి సమక్షంలోనే తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇది వచ్చే వారమే సాధ్యమవుతుంది, ఎందుకంటే రేపటి నుంచి ముఖ్యమంత్రి 3 రోజుల పాటు పులివెందుల కడప జిల్లాలో పర్యటిస్తా ఉన్నారు. సోమవారం మాత్రమే ముఖ్యమంత్రి మళ్లీ అందుబాటులో ఉంటారు. ఈ క్రమంలో 27, 28 లేదంటే 29 ఈ 3 తేదీల్లో ఖచ్చితంగా ఒక ప్రకటన అయితే వెలువడుతుంది. ఈ నెలాఖరు కల్లా అంటే ఏడాది కల్లా ఈ ఫిట్మెంట్ కు సంబంధించిన ప్రకటన ప్రభుత్వం ప్రకటించి కొత్త సంవత్సర కానుకగా ఉద్యోగులకు ఇస్తారనేది మనకున్న సమాచారం. సంతోష్.